సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు కూకట్పల్లిలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ నవీన్ రావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అంటే కోటి వృక్షార్చనలో భాగంగా ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ నవీన్ రావు కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కుక్కట్పల్లి కాన్షియస్లో అన్ని డివిజన్లో ఎంపీ సంతోష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ప్రతి డివిజన్కి వల్ల 100 చెట్లు పాతాలని ఎంపీ కార్పొరేటర్ చెప్పడం జరిగింది. అన్ని డివిజన్ 99 డివిజన్లు జరగబోతాం. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంకి వచ్చినటువంటి చెట్లు కొన్ని కోట్ల చెట్లని ఇలా నాటడం, దానివల్లనే వర్షపాతం పెరగడం, దానివల్లనే ఇలా సరదా ఉండడం అనేటువంటిది కూడా మనం చూసాం. ఏ గవర్నమెంట్ కూడా ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ఎప్పుడు చెట్ల విషయంలో. మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం అదేవిధంగా ప్రతిసారి కూడా ఏ కార్యక్రమం వచ్చినా, వర్షాకాలం వచ్చినా, ఏ వచ్చినప్పటికీ కూడా చెట్లు నాటే కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా ఇలా చెట్లు నాటడమే కాదు, చెట్లకు ట్రాక్టర్ వేయడం, ట్రాక్టర్ ద్వారా నీళ్ళు ఇవ్వడం, పంచాయతీలకు కానీ అదేవిధంగా మండలకి కానీ అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు అనేక జరుగుతుంది. ఇంకా ఆయన ఇంకా ఇటువంటి పరిధిలో చాలా